మట్టలాదివారంలో మరుగున పడిన సత్యం. ఏంటి ఈ మట్టలాదివారం, ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచిస్తే మత్తయి సువార్త లేఖనాలలో వ్రాయబడిన సందర్భాలను మనం చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మొదటి వచనం నుంచి. యేసుక్రీస్తు యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, మీ ఎదుటన ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు, దానితో ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. ఇదంతా మీరు చదువుతున్నారు. ఏమంటే యెరూషలేము సమీపించి మరి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు ఆ ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, అక్కడ గాడిద గాడిద పిల్ల రెండు కట్టబడి ఉంటాయి, వాటిని విప్పి నా కొరకు తోలుకొని రండి. ఎవరైనా ఎందుకు వీటిని విప్పుతున్నారు అని అడిగితే అవి ప్రభువు కావాలని చెప్పండి. ఆ మాట మీరు చెప్పగానే వెంటనే వాళ్ళు తోలి పోనిస్తారు. 4వ వచనం చదువుతాం. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువై పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అనున్నది ప్రవచనం, ప్రవక్త చెప్పిన ప్రవచనం. శిష్యులు వెళ్ళి తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను గాడి దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలో అనేకులు బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. ఏమండి, ఇది వ్రాయబడిన సందర్భం. ఇది ఇంకా పస్కా పండుగ సమీపించలేదు, పస్కా పండుగ రాలేదు. పస్కా పండుగకు సుమారుగా ఒక 3-4 రోజుల ముందు అనుకోవచ్చు. పస్కా పండుగకు ఒక 3-4 రోజుల ముందు జరిగిన సందర్భంగా మనం భావించవచ్చు. అలాగే మార్కు సువార్తలో కూడా ఇది రాయబడింది. 11వ అధ్యాయంలో మార్కు సువార్త 1వ వచనం నుంచి, వారు యెరూషలేమునకు సమీపించి బేత్పగే బేతనియా గ్రామములకు వచ్చినప్పుడు ఆయన శిష్యులు ఇద్దరిని చూచి ఇదే మాట. ఇక 7వ వచనం చదవండి. 7వ వచనం, వారు ఆ గాడిద పిల్లను యేసు నద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దానిపై వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. అనేకులు తమ బట్టలను దారి పొడుగున పరిచిరి, కొందరు తాము పొలంలో నరికిన కొమ్మలను పరిచిరి. అలాగే లోకసువార్త 21వ అధ్యాయము 1వ వచనం నుంచి చదవగలిగితే, క్షమించండి, మరి 19వ అధ్యాయం లోకసువార్త 19వ అధ్యాయము 29 నుంచి చదువుదాం. ఆయన ఒలీవ కొండ దగ్గర ఉన్న బేత్పగే బేతనియ గ్రామంలో సమీపంలోకి వచ్చినప్పుడు శిష్యులను పిలిచి ఎదుట ఉన్న గ్రామానికి వెళ్ళండి, గాడిదను తోలుకొని రండి అని చెప్పాడు. వాళ్ళు తోలుకొని వచ్చారు. 35 తరువాత వారు యేసునద్దకు దాన్ని తోలుకొని వచ్చి ఆ గాడిద పిల్ల మీద తమ బట్టలు వేసి యేసును దాని మీద ఎక్కించిరి. ఆయన వెళ్ళుచుండగా తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. ఒలివ కొండలోని దిగువ చోటుకి ఆయన సమీపించున్నప్పుడు శిష్యులు కేకలు వేసిరి. ప్రియమైన దేవుని పిల్లలరా, ఈ సందర్భాన్ని బైబిల్ చదివిన క్రైస్తవులు ఆయనను అనేక మంది మరి గాడిద మీద ఎక్కించి తమ బట్టలు దారి పొడుగున పరచటం, తర్వాత పొలంలోని కొమ్మలు నరికి దారి పొడవున పరిచి మరి ఆయన గురించి కేకలు వేయడం, ఒక సందడి, ఒక ఊరేగింపు అనేది యెరూషలేములోనికి ఒక ఊరేగింపుగా ఆయన తీసుకువెళ్ళడం అనే సందర్భం బైబిల్లో చాలామంది చదివారు. ఏమండి, ఇక్కడ ఒలీవ కొమ్మలన్నీ లేదు, ఖర్జూరపు మట్టలని లేదు, ఏముంది పొలంలో
చెట్ల కొమ్మలు. కానీ ఖచ్చితంగా మన వాళ్ళు ఏ కొమ్మలు వేస్తారు, ఏ మట్టలు తీసుకొస్తారు? ఈత మట్టలు. విదేశాల్లో అయితే ఖర్జూరపు మట్టలు, ఖర్జూరపు మట్టలు, ఈత మట్టలు. కానీ ఇక్కడ ఎక్కడ కూడా ఖర్జూరపు మట్టలు అని లేదు, ఈత మట్టలు అని లేదు, ఏముంది? కొమ్మలు అని ఉంది. ఇంతకీ ఈ జరిగిన దానిని చదివి దానిని ఫాలో అవ్వాలని ఏదో చేయాలని అనుకున్నారు. అసలు ఎందుకు అది జరిగిందో ఎవరికైనా అర్థమయ్యిందా? చాలామంది ఉదయాన్నే లేచి సమాధుల్లోనికి వెళ్ళి సమాధులను అలంకరించి దానికి పువ్వులు పెట్టి అవసరమైతే ఈ మట్టలను సమాధుల మీద గుచ్చేస్తారు. ఈరోజే కదా, ఈరోజే దీన్ని మట్టలాదివారం అని. కొంతమంది ఆ మట్టలు పట్టుకుని వీధుల్లో ఊరేగుతూ అలా తీసుకొచ్చి చర్చి ముందు కడతారు. ఒక ఆయన అంటున్నాడు, పాస్టర్ గారు, ఈరోజు మట్టలాదివారం, మీలో ఎవరో మట్టలు తేలేదు, నేనేం చెప్పాలంటున్నాడు. కృష్ణాయపాలెంలో నేను ప్రారంభంలో చర్చికి వెళ్ళాను, బ్యాప్టిస్ట్ చర్చి. నాకు ప్రసంగం ఇచ్చే ముందు ఆయన కొన్ని నిమిషాలు మాట్లాడాలని నిలబడ్డాడు. ఈరోజు మీలో ఎవరు మట్టలు తేలేదు, నేనేం చెప్పాలంటున్నాడు. అంటే మట్టలు తేకపోతే చెప్పడానికి ఏమి లేదా బైబిల్లో? అంటే ఆచారాలపై, సాంప్రదాయాలపై ఎలాంటి శ్రద్ధ వాళ్ళకు ఉందో, వాక్యంపై, రీసెర్చ్పై వాళ్ళకి లేదండి ఆ శ్రద్ధ. అందుకే యేసుక్రీస్తు చెప్పాడు, వాక్యాన్ని నిరర్ధకం చేసి మనుషులు కల్పించిన పద్ధతులను మీరు దేవోపదేశములుగా భావించి ఎంత శ్రద్ధగా చేస్తారంటే. అదే మార్కు సువార్త 7:7 నుంచి, అది కూడా ఒకసారి చూడండి. మార్కు సువార్త 7:7, వారు మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశములని బోధించుచు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తారు. మనుషులు కల్పించిన పద్ధతులను వాళ్ళు పాటించడం వ్యర్థం. మానవులు కల్పించిన పద్ధతులు దేవోపదేశాలుగా భావించి నన్ను ఆరాధిస్తే దాన్ని ఏమన్నాడు? వ్యర్థం, వ్యర్థం, వ్యర్థం. అంటే ఈరోజు యావత్ క్రైస్తవ్యము చేస్తున్న ఈ పండుగ కార్యక్రమాలన్నీ అర్థవంతమైనవా, వ్యర్థమైపోయినవా? యావత్ క్రైస్తవ్యం, ఈరోజు బైబిల్ ఓపెన్ యూనివర్సిటీకి వచ్చిన మీరంతా చాలా అదృష్టవంతులు. ఎందుకంటే వ్యర్థమైన ఆరాధనల నుంచి మళ్ళుకొని అర్థవంతమైన అసలు సిసలైన ఆరాధనలలో మీరున్నారు. కానీ ఇక్కడికి వచ్చాక కొన్ని ప్రాబ్లమ్స్ మీకు వచ్చేసాయి. ఏంటవి? మట్టలు తీసుకొచ్చే పని లేదు, సమాధులు అలంకరించే పని లేదు, దశంభాగాలు ఇచ్చే పని లేదు, ఏమండి పండగలు చేసే పని లేదు, ఏ కష్టాలు లేవు, ఇవేవీ లేవు గనక చివరికి సువార్త కూడా లేదు. అంతే కదా, చివరికి సువార్త కూడా లేదు. ఏవో మీటింగులు పెడితే వెళ్ళి పనిచేసి రావడమే తప్ప నిజంగా ఎంతమందిని మీరు సంపాదిస్తున్నారు చెప్పండి. వాక్యం చెప్పి ఈ వారంలో ఎంతమంది దగ్గరికి వెళ్ళారు, ఎంతమందికి మీరు వాక్యం చెప్పారు? ఏంటి చర్చ అంతా పలస పలసగా ఉంది అంటే వీళ్ళంతా పండగకి వెళ్ళారనమాట. పోనీ చర్చి ప్రారంభమైన నాటి నుంచి వస్తున్న మీరు, మీరు ఒక్కళ్ళే వస్తున్నారేంటి? మీ ఇంట్లో ఒక మనిషికి కూడా వాక్యం చెప్పలేదా? మీ ఇంటి పక్కన వాళ్ళకి కూడా చెప్పలేదా? ఒక్కళ్ళను కూడా మార్చట్లేదా? అంటే పౌలు గారు మన మీద వేసిన నిందను మనకే అప్లై అయ్యేలా అలా మోసుకుంటూ వెళ్తున్నాం మనం. మన మీద చేసిన నేరారోపణ ఏంటది? అదే ఫిలిప్పీ పత్రిక 2:21 ఏమన్నాడు? అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ యేసుక్రీస్తు కార్యములను, ప్రభు కార్యములను చూడరు. ఎవరికి వాళ్ళు మన పనుల్లో ఉన్నాం, ఆదివారం రాగానే వస్తున్నాం, ఎవరికి వాళ్ళు మన పనుల్లో ఉన్నాం. ఈ మాత్రానికి వ్యర్థమైన ఆరాధనలలో ఉన్న వాళ్ళకి, అర్థవంతమైన ఆరాధనలో ఉన్న మనకి ఏంటి తేడా? ఏమండి ఏంటి తేడా? ఏ పని చేయని కాడికి మనం కూడా లోక సంబంధమైన వాటిలో ఉండడమే మంచిది కదా. గనుక ప్రేమని దేవుని పిల్లలారా, ఆ రోజు ఉన్నటువంటి ఆ సమాజం యేసుక్రీస్తునుకు జరిగిన ఆ ఊరేగింపు, ఆ గౌరవం చూసి ఏమయ్యిందో, ఎలా స్పందించిందో, ఎలాంటి పరిస్థితులు ఆ రోజు నెలకొని ఉన్నాయో, అసలు ఎందుకు అది జరిగిందో, ప్రవక్త మాటలలోని ఉద్దేశం ఏంటో నేటి క్రైస్తవ్యానికి, నామకార్థ క్రైస్తవ్యానికి ఎలాగ అర్థం కాలేదో మనకి కూడా అలాగే అర్థం కాలేదు.
ఇంతకీ ఎందుకు జరిగిందది? అలా యేసుక్రీస్తును ఊరేగించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ రోజు ప్రజలు ఏమనుకుంటున్నారు ఒకసారి చదవండి, క్రిందికి చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయానికి వద్దాం, 8వ వచనం నుంచి చదువుతాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనం నుంచి, జనసమూహములలోనూ అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి. శిష్యులు జనసమూహములో ఉన్నవారు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచారు. ఓకే, జనసమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారు, వెనక వచ్చుచుండిన వారు. ముందు కొందరు ఉన్నారట, వెనక కొందరు ఉన్నారట. వారు దావీదు కుమారునికి జయము, దానిని మూల భాషలో ఏమంటారట, హోసన్న అన్న పదానికి అర్థమేంటి, దావీదు కుమారునికి జయము. ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైన స్థలములలో జయము. హోసన్న అంటే అర్థమేంటి, జయము. హోసన్న అంటే జయము. సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయిచుండిరి. ఆయన్ని గాడిద పిల్ల మీద కూర్చోబెట్టారు. వెనకున్నవారు ముందున్నవారు కేకలు జయము 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 అని కేకలు వేస్తున్నారట. దావీదు కుమారునికి, ఏ కుమారు, ఎవరి కుమారుడు, దావీదు కుమారునికి జయము. 10వ వచనం ఇప్పుడు ఏం జరిగిందో చూడండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. ఏం పడిందట, ఏమండి, ఆయనను ఊరేగిస్తున్నారు. ఈయన ఎవరో అనుకోవడం వేరు, కలవరపడడం వేరు. మనం కూడా ఈ ప్రపంచంలో చూస్తూ ఉంటాం, మనం కూడా మన ప్రాంతాలలో చూస్తూ ఉంటాం. హైందవ సోదరులు ఉండొచ్చు, ఇస్లాం సోదరులు ఉండొచ్చు, క్రైస్తవ సోదరులు ఉండొచ్చు, వాళ్ళు అప్పుడప్పుడు వాళ్ళ గురువుల్ని ఊరేగించడం అనేది మనం కూడా వీధుల్లో చూస్తూ ఉంటాం. మనకు తెలియని వ్యక్తి అనుకోండి, మనం కూడా ఏమనుకుంటాం, ఈయన ఎవరో అనుకుంటామా, కలవరపడతామా, మీరే చెప్పాలి. కలవరం ఎందుకు మనకి, కలవరం ఎప్పుడు కలవరపడతాం, ఎవరైనా ఎప్పుడు కలవరపడతారు చెప్పండి. వాళ్ళకి ప్రాబ్లం ఉంటే కలవరపడతారు. కలవరం ఎప్పుడు, నీకెందుకురా కలవరం అంటారు, నీకెందుకురా ఉలుకు అంటాం. అంటే మనకు సంబంధం, మనకి ఏ ప్రాబ్లం లేనప్పుడు మనకు కలవరం ఉండదు, కంగారు ఉండదు. కంగారు కలవరం ఎప్పుడంటే ప్రాబ్లం ఉన్నప్పుడు. ఇప్పుడు యేసుక్రీస్తును ఊరేగిస్తుంటే యెరూషలేము పట్టణం అట కలవరపడిందట. కలవరపడడానికి వాడు చేసిందేంటి, వాళ్ళు కలవరపడేంతగా వీళ్ళు చేసిన కార్యక్రమం ఏంటి, అందులో ఏదో ఉంది. ఏదో ఊరేగించేశారని మనం కూడా ఊరేగించేద్దాం అనుకుంటున్నాం. ఈ ఊరేగింపులో ఏదో ఉంది. పట్టణమే కలవరపడుతుందంటే ఇందులో ఏదో పరమార్థం ఉంది. చదవండి దాన్ని ఒకసారి, 10వ వచనం. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను, జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడకు ప్రవక్త యేసు అని చెప్పిరి. ఏమండి, ఇలా మనం మాట్లాడుకుంటూ వెళుతూ ఉంటే 15వ వచనం చదవండి. కాగా ప్రధాన యాజకులు శాస్త్రులు ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము అని దేవాలయంలో కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూచి కోపంతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. దావీదు కుమారునికి జయము అనగానే వెంటనే ఏమొచ్చేసింది వీళ్ళకి, శాస్త్రులకి, పరిశీలకి కోపం వచ్చేసిందట. అక్కడ ఉన్నటువంటి వారికి, ఎవరు వాళ్ళు, ప్రధాన యాజకులు. యాజకులు అనగానే దేవుని పక్షాన నిలబడి సేవ చేసేవాళ్ళు, యాజకులు అనగానే సేవ చేసేవాళ్ళు. యూదులు ఏమండి, లేవీయులు, ఇశ్రాయేలీయులు దావీదు కుమారునికి జయము అని కేకలు వేస్తున్న చిన్నపిల్లలను చూడగానే వాళ్ళకి ఎందుకు కోపం వచ్చింది. ఇక్కడే కాదు, మార్కు వార్తలు మీరు చదివినా వారు దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చు వాడు స్తుతింపబడునుగాక, దావీదు కుమారునికి జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము. ఇది వినగానే పట్టణానికి కలవరం ఎందుకు వచ్చింది, ఇది వినగానే శాస్త్రులు పరిశీలు ఎందుకు కోప్పడుతున్నారు, ప్రధాన యాజకులు ఎందుకు కోప్పడ్డారు. ప్రియులరా, మట్టలాదివారం అని మట్టల కార్యక్రమాన్ని చేసిన క్రైస్తవ్యం అర్థం చేసుకొని ఒక ఉన్నతమైన నిజం ఇక్కడ దాగి ఉంది. ఇదేంటంటే, యేసుక్రీస్తు ఊరేగుతున్నాడే, ఇది గతంలో కూడా చాలా సందర్భాలలో జరిగింది. యేసుక్రీస్తు ఒక్కడే కాదండి గాడిద మీద ఊరేగింది. మనకు వింతగా అనిపించవచ్చు, మన ప్రాంతాల్లో గాడిద మీద ఊరేగుతాము, గుర్రాల మీద ఊరేగుతాము కదా.
మనకెందుకో గాడిదాన కానీ చిన్నచూపు. వాస్తవానికి గాడిదను చిన్నచూపు చూడాల్సిన అవసరం ఏముంది? గాడిద ఏమైనా పనికిరాని జంతువా? అంటే అప్పుడప్పుడు మనల్ని పెద్దలు గాడిద అని తిడతారనే, అసలు ఆ పదం తిట్టడం కూడా తప్పే. తిట్టేవాళ్ళకు కూడా గాడిద అనకూడదు మనల్ని, ఎందుకంటే గాడిద మనకంటే బెటర్. ఎన్ని విషయాల్లో? చాలా విషయాల్లో బెటర్. చాలా భారాన్ని మోస్తుందండి అది. భారవాహక అంటే అది భారము మోసే వాహనం. దేవుడు ఒక్కొక్క జంతువును ఒక్కొక్క ఉపయోగానికి, మనిషి ఉపయోగించుకోవడానికి చేశాడు సుమా. దాని పని నిమిత్తం ఇది కలగజేయబడింది. ప్రతిదీ 34:16 ఉంటుంది సామెతల్లో, ప్రతిదీ దాని పని నిమిత్తం కలగజేయబడింది. దాని పని నిమిత్తం అనగానే దానికున్న పని అని కాదు. దానికేం పని? బట్టలు మోయటం దానికి పని, మనకు పని, మనకు ఉపయోగపడే పని. ఇకపోతే గాడిదకున్న విజ్ఞానం, గాడిదకున్న లేదంటే తెలివితేటలు ఏమండి మన ఎవరైనా? బిలాము దగ్గరే తెలిసిపోయింది. గాడిద అనుకుందట, నేను నీదాననైనది మొదలుకొని కొట్టేసరికి అది ఏం మాట్లాడుతుందో నోరిచ్చేసరికి. మీరు చదివారు కాబట్టి మరలా తీయించటం లేదు మీకు తెలుసు కనుక. నేను నీదాననైనదా నాటి నుండి ఇప్పటి వరకు ఇలాగ ఎప్పుడైనా చేశానా అంటే, ఆ పశువులకున్న విఘ్నత చూడండి. చాలామంది గేదెలను కొంటారు, గొర్రెలను కొంటారు, వాళ్ళ ఇష్టం అనమాట. వీడు ఈరోజు కొంటాడు, ఒక నెల రెండు నెలల తర్వాత అమ్ముతాడు, మళ్ళీ ఇంకొకటి కొంటాడు. ఎక్కడికి వెళ్ళినా అది అనుకుంటుందట, ఇప్పటి వరకు ఇతని దానం, ఇప్పటి నుంచి ఇదిగో నా యజమాని మారాడు. వాటికున్న విఘ్నత చూడండి, నా యజమాని మారాడు. ఈరోజు నుంచి నేను దీన్ని ఇతని దానను. ఒక గాడిదకున్న విఘ్నత, నేను నీ దానైన నాటి నుంచి ఇలా ఎప్పుడైనా చేశానా, కాపాడింది. ఒక దేవదూత ఖడ్గము ధరించి బిలామును చంపడానికి సిద్ధపడితే నా యజమానుణ్ణి కాపాడాలన్న జ్ఞానం దానికి ఉంది. దాని పని అది చేస్తుంది. మన బరువులు అది మోస్తుంది. దాని బ్రతుకు పరమార్థం దానికి తెలుసు. దాని యజమాని సొంతవాణి దొడ్డి, దానికి గాడిద తన సొంతవాణి దొడ్డి. వీటిలో ఏ ఒక్కటి మనకు లేదు. దేవుడు మన తండ్రి అని తెలుసా మనకి? మన సొంతవాడు దేవుడు అని తెలుసా? మన సొంత దొడ్డి పరలోకం అని తెలుసా? చెదిరిపోయాం మనం, మార్గం తప్పాం. గాడిద అని మనల్ని తిడుతున్నారు కానీ తప్పండి, అది గాడిద మంచి వాహనం. గుర్రం మన దగ్గర గుర్రాల మీద తిరుగుతాం కనుక గాడిద తీసివేయబడింది అనుకోకండి. ఒకనాడు ఇస్రాయేలీలలో ఎలాంటి ఉన్నతమైన కార్యక్రమాలు జరిగాయో ఈ గాడిదల ద్వారా మీరు చరిత్రలోకి ఒకసారి రండి. యేసుక్రీస్తు గాడిద మీద కూర్చున్నాడని, యేసుక్రీస్తు మాత్రమే కూర్చున్నాడని మీరు అనుకుంటున్నారేమో, కాదు. మొదటి రాజుల గ్రంథం అందరూ తీయాలి. రాజుల మొదటి గ్రంథం 1:33 33వ వచనం. అంతటా రాజు, మీరు మీ ఏలిన వాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును. ఎవరి గాడిదట అది? రాజుకి ఇన్ని గుర్రాలు ఉన్నప్పుడు గాడిద ఎందుకు? రాజు దగ్గర గుర్రాలు లేవా? ఉన్నాయా లేవా? ఏమండి, ఇస్రాయేలీయులలో ఒక అద్భుతమైన ఆనవాయితీ పద్ధతి ఇక్కడ చెప్తున్నాడు. రాజు, మీరు నా ఏలినవాడనైనా నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోను నాకంచర గాడిద మీద ఎక్కించి గీహోనుకు తీసుకొని పోయి యాజకుడైన సాదోకు, ప్రవక్త అయిన నాతాన్ను అక్కడ ఇస్రాయేలీల మీద రాజుగా అతనికి పట్టాభిషేకం చేసిన తర్వాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవి అగునుగా కని ప్రకటన చేయవలెను. ఏమండి, రాజుల అభిషేకము జరిగే మహాకార్యక్రమము పద్ధతిలో గాడిదనే ఉపయోగిస్తారు. రాజుల పట్టాభిషేకం జరుగుతుందా? రాజుల పట్టాభిషేకం ఎలా జరుగుతుందో మీ అందరూ గ్రహించవలసిన ఒక సంగతి. రాజుల పట్టాభిషేకం ఎలా జరుగుతుంది?
దీన్ని ఇలాగే ఉంచండి. సమూయేలు మొదటి గ్రంథానికి వద్దాం. సమూయేలు మొదటి గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుదాం. సమూయేలు మొదటి గ్రంథం పదవ అధ్యాయము మొదటి వచనం నుంచి. అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి, తైలపు బుడ్డి ఒలివ నూనె ఉంటుంది అందులో, ఒలివ నూనె ఆలివ్ ఆయిల్, తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద పోసి అతన్ని ముద్దు పెట్టుకొని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించి ఉన్నాడని చెప్పి ఏలాగు సెలవిచ్చాను. గాడిదలను వెతుక్కుంటూ వచ్చాడండి బెన్యామీను గోత్రికుడు సౌలు. అతన్ని పిలిచి ఇశ్రాయేలీల మీద రాజుగా దేవుడు నిన్నే అభిషేకించాడు, అలా దేవుడు నిన్ను రాజుగా నియమించాడు అనడానికి ఆ రోజు వాళ్ళు చేసే ఆ గుర్తు ఏంటో తెలుసా? తల మీద నూనె పోసి అభిషేకము చేయటం, అభిషేకం చేయడం. చాలామంది అడుగుతూ ఉంటారండి, అభిషేకింపబడ్డావా దైవజనుడా, నువ్వు అభిషేకింపబడ్డావా, పాస్టర్ గారికి అభిషేకం జరిగిందా, మమ్మల్ని అడుగుతుంటారు మీరు అభిషేకింపబడిన వాళ్ళేనా అంటారు. ఆర్డినేషన్ అభిషేకింపబడిన వాళ్ళేనా అంటారు. అభిషేకింపబడడం అంటే తల మీద నూనె పోయాలనుకుంటున్నారు చాలామంది, చేస్తున్నారండి. అది స్టేజ్ మీద అందరినీ కూర్చోబెట్టాను నేను, ఒక చోట మీటింగ్కి వెళ్ళాను అవరిగడ్డ, అందరు లేచి నిల్చున్నారు, అతను మోకాళ్ళు వేయించారు, వయసు చూస్తే 60 ఏళ్ళు పైన ఉంది, ప్రార్థన చేస్తున్నాడు, ఈలోగ కొబ్బరి నుండి డబ్బా తీసుకొచ్చి అతన్ని తల మీద ముఖం మీద మొత్తం జిడ్డు గారుతుంది. ఇదేంటి అనుకున్నా నేను, అందులో నల్లగొన్నాడేమో ఆ లైట్లకి ఏమంటే ఈ నూనె అతి దారుణంగా కనపడుతుంది, చూడలేకపోతున్నాం, ఏంటిది అని అడిగానండి ప్రారంభంలో. అదేంటి మీకు తెలీదా, అభిషేకం అన్నారు. వాస్తవానికి బైబిల్లోనండి దైవజనులను ప్రవక్తలను ఎవరు అభిషేకించరండి, ఎవరిని అభిషేకిస్తారు, రాజులకు అభిషేకం. అభిషేకం ఎవరికి? రాజులకి, రాజులకి, రాజులకి. ప్రవక్త అయిన వాడికి వాడు నూనె తీసుకొని రాజుకు అభిషేకం చేస్తున్నాడు, రాజుకు అభిషేకం చేయాలి. సమూయేలు నూనె బుడ్డె తీసుకొని సౌలు తల మీద నూనె పోసి ముద్దు పెట్టుకొని నిన్ను దేవుడు అభిషేకించాడు అంటే అభిషేకంలో మొదట నూనె పోయాలి, ఆ తర్వాత ప్రకటన చేయాలి. సుమండి ప్రకటన చేయాలి. దీన్ని ఇలాగే ఉంచండి, రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయం రెండవ రాజుల గ్రంథము 9వ అధ్యాయము ఏమండి మొదటి వచనం నుంచి. అంతట ప్రవక్త ఎలీషా ప్రవక్తల శిష్యుల్లో ఒకరిని పిలిపించి అతనితో ఇట్లా, నేను నీ నడుం బిగించుకొని ఈ తైలపు గిన్నె చేత పట్టుకొని రామోద్గిలోతుకు పో, అతడు ప్రవేశించినప్పుడు నింషికి పుట్టిన యెహోషాపాతు కుమారుడైన యెహూ ఎక్కడనున్నాడని తెలుసుకొని అతన్ని దర్శించి అతని సహోదరుల మధ్య నుండి అతన్ని చాటుగా రప్పించి లోపల గదిలోనికి అతన్ని పిలుచుకొని పోయి తైలపు గిన్నె తీసుకొని అతని తల మీద పోసి నేను నిన్ను ఇశ్రాయేల్ మీద పట్టాభిషిక్తునిగా చేసి తనని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతనితో చెప్పి ఆలస్యం చేయక తలుపు తీసి పారిపోము. అప్పటికి రాజరికపు వ్యవస్థపై కుట్రలు పెరిగిపోయాయి. ఒకప్పుడు రాజులేడు ఇశ్రాయేలీలకి మొట్టమొదటిగా సౌలును రాజును చేశాడు. ఆ తర్వాత సౌలు దేవునికి వెదురు తిరిగి దేవుని మాటను సరిగా పాటించనందుకు దావీదును రాజుగా. అప్పుడు కూడా అంతే, సమూయేలు ఇంటికి వెళ్ళాడు, యెష్షయి ఇంటికి వెళ్ళాడు, మొదటి వాడు, రెండవ వాడు, మూడవ వాడు, నాలుగవ వాడు, చివరి వాడైన దావీదు వచ్చిన తర్వాత దావీదు తలపై ఏం పోశారు? తైలం పోశాడు. ఇలాగ తైలము పోయడము అనేది మొదటి ఆనవాయితీ. ఆ తర్వాత ప్రకటన చేయాలి, అదే రెండవ రాజుల గ్రంథం 9వ అధ్యాయము 11వ వచనం చదవండి. 11వ వచనం యెహూ బయలుదేరి తన యజమాని సేవకుల దగ్గరకు రాగా ఒకడు, ఏమి జరిగినది, ఏమి సంభవించిందంటే ఏం జరిగింది, ఆవెర్రివాడు అంటే ప్రవక్తల శిష్యుల్లో ఒకడు, ప్రవక్తల శిష్యుల్లో ఒకడిని ఏమంటున్నాడు, ఆవెర్రివాడు నీ వద్దకు వచ్చిన హేతువేంటి, కారణమేమి అని అతన్ని అడుగగా అతడు వానిని వాని మాటలను మీరు ఎరిగి ఉన్నారని చెప్పి, కాబట్టి వారు అదంతా వట్టిది జరిగిన దాన్ని మాకు తెలియజెప్పమనగా అతడు ఇట్లా, నేను నిన్ను ఇశ్రాయేలీల మీద పట్టాభిషిక్తునిగా చేయుచున్నానని యెహోవా సెలవిచ్చుచున్నాడని అతడు నాతో చెప్పాను. ప్రవక్త ఎలీషా పంపించాడు,
అతడు వచ్చాడు నా తల మీద నూనె పోశాడు నిన్ను ఇశ్రాయేలీల మీద రాజుగా పట్టాభిషిక్తుని చేస్తున్నాడు అని దేవుడు నాతో సెలవిచ్చాడని చెప్పాడు. అప్పుడు ఏం జరిగింది చూడండి, అంతటా వారు అతివేగిరముగా తమ వస్త్రములు పట్టుకొని మెట్ల మీద అతని క్రింద పరచి బాకా ఊదించి యెహూ రాజై ఉన్నాడని చాటించిరి. ఏం చేశారట, ఎప్పుడైతే తైలం పోయబడిందో ఆ తర్వాత జరిగింది ఏమిటంటే వాళ్ళు తమ బట్టలు క్రింద పరిచి యెహూ రాజై ఉన్నాడని ప్రకటన చేస్తున్నారు. జాగ్రత్తగా ఆలోచించండి, మొదటిది నూనె పోయబడింది, రెండవ చోట గాడిదని ఎక్కించారు, అంతే కదా, సొలొమోను దగ్గర ఎక్కడికి ఏమి ఎక్కించారు, గాడిదని ఎక్కించారు, మూడవదిగా ప్రకటన, ఎక్కడ చూసిన ప్రకటన జరుగుతుంది, ప్రకటన జరుగుతుంది, బాకానాదం ఊదుతున్నారు. ఇలాగా ఇశ్రాయేలు రాజుల అభిషేకమును గూర్చి, పట్టాభిషేకమును గూర్చి మీరు ఏ సందర్భాన్ని చదివినా నూనె పోయడం, గాడిదని ఎక్కించడం, బట్టలు పరచడం, కేకలు వేస్తూ ప్రకటన చేయటం, ఇది పట్టాభిషేకం జరిగినప్పుడు జరిగే కార్యక్రమాలు. ఇప్పుడు యెరూషలేం పట్టణం అంతా చూస్తూ ఉండగా ఒక గుంపు కేకలు వేస్తూ వస్తుంది, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చువాడు స్తుతింపబడుగా, కానీ ఒక ఆయన్ని గాడిద మీద ఎక్కించుకొని వాళ్ళ బట్టలన్నీ రోడ్డు మీద పరుస్తూ, కొందరు కొమ్మలరికి పరుస్తూ జయము జయమని కేకలు వేస్తుంటే కలవరపడకేమవుతుంది, ఎందుకంటే అప్పటి వరకు ఉన్న సామ్రాజ్యం ఏ సామ్రాజ్యం, ఏ పరిపాలనలో ఉన్నారు వాళ్ళంతా, రోమా పరిపాలనలో ఉన్నారు, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎవడు లేచినా ఏం జరుగుతుంది, అంతే చంపేసేవాళ్ళు కదండి. రోమా సైన్యం అంటే ఏమిటి, ఇనుపొగ్గ పాదాలతో అణిచి వేసేస్తారు, ఏ తిరుగుబాటునైనా చంపేస్తారు. అలాంటిది ఇప్పుడు యెరూషలేం పట్టణంలో ఒక నేను రాజునని బయలుదేరితే ప్రాబ్లం, రాజునని బయలుదేరిన వాడికే కాదు యెరూషలేం పట్టణం మొత్తానికి వస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఎలా భయపడుతున్నారో, ఎలాంటి భయం వాళ్ళల్లో ఉందో ఒకసారి యోహాను సువార్త 12వ అధ్యాయం యోహాను సువార్త 12వ అధ్యాయం 48వ వచనం, క్షమించండి, 11వ అధ్యాయం యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుంచి చదువుదాం, 47 నుంచి యోహాను సువార్త 11వ అధ్యాయం 47 నుంచి. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనం ఏమి చేయుచున్నాం, యేసుక్రీస్తుని గురించి ఒక పెద్ద సభ ఏర్పాటైందంటండి. ఆ రోజు యేసుక్రీస్తు కోసం ఒక పెద్ద సభనే ఏర్పాటు చేసేసి వాళ్ళు డిస్కస్ చేసుకుంటున్నారు. ఓ పార్టీ ఓడిపోయిందనుకోండి, ఓడిపోయిన తర్వాత పార్టీ వాళ్ళంతా కూర్చొని డిస్కషన్, ఏం చేసాం మనం, ఎందుకు ఓడిపోయాం, నీదే తప్పని ఒకడంటే కాదు నీదే తప్పని కొట్టుకుంటారు, ఇక అంటే సమీక్ష అంటారు దీన్ని, ఓటమికి కారణాలు సమీక్షించుకోవడం అంటారు. ఇప్పుడు వీళ్ళంతా కూడా కూర్చొని ఆలోచిస్తున్నారు, ఏమాలోచిస్తున్నారు, మనం ఏం చేయుచున్నాం అంటే ఏంటి, ఏదో చేసేద్దామనే పక్క ప్లాన్ వాళ్ళకు ఉందగానే అమలు అవ్వలేదు. అది మనమేమి చేయుచున్నాము, ఈ మనుష్యుడు అనేకమైన సూచక్రియలు చేయుచున్నాడే, మనం ఇలాగే చూచుచూ ఊరకుండిన ఎడల, అంటే ఇంతమంది ఉన్నా మనం చూస్తూ ఊరుకున్నాం తప్ప ఏమీ చేయలేకపోయాం. మనం ఇలాగనే చూచుచూ ఊరుకుండిన ఎడల అందరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచెదరు, అప్పుడు రోమియులు వచ్చి మన స్థలమును మన జనమును, అంటే ఏం జరుగుతుంది అన్నమాట, రోమియులు వచ్చి ఈ స్థలాన్ని జనాన్ని ఆక్రమించేసుకుంటారు, చంపేస్తారు. అసలే రోమియులంటే భయంతో బిక్కచచ్చిపోయి బ్రతుకుతున్నారు వీళ్ళు, ఏదో వాళ్ళు అక్కడ ఉన్నారు, వీళ్ళు చిన్న చిన్న అధికారాల్లో ఉన్నారు, చిన్న చిన్న అధికారాలు వీళ్ళకి ఇవ్వబడ్డాయి, బ్రిటిష్ ప్రభుత్వం ఉందనుకోండి, బ్రిటన్లో మెయిన్ గవర్నమెంట్, ఇండియాలో ఇక్కడ లోకల్గా కొంతమందిని అధికారులుగా నియమించుకోవడం, కొంతమందిని కొన్ని ఉద్యోగాల్లో నియమించుకోవడం, కొంతమందిని సామంతులుగా నియమించుకోవడం, వాళ్ళ అధికారం కింద వీళ్ళు కప్పం గడుతూ పన్ను గడుతూ సేవ చేయటం, అలాగే రోమా ప్రభుత్వానికి పన్ను కడుతూ కప్పం కడుతూ ఈ హేరోదు వీళ్ళంతా కూడా సామంతులుగా ఉన్నారు ఆ సామ్రాజ్యానికి. ఇప్పుడు ఏకంగా నేను రాజునని ఒక ఆయన లేస్తే ఏమవుతుంది,
ఏమవుతుంది? వాళ్ళు వచ్చి ఏకంగా మొత్తాన్ని ఆక్రమించేసుకుంటారు. ఎందుకు ఆ పట్టణం కలవరపడిందంటే, వీడెవడరా బాబు, రోమా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాజుని అంటున్నాడు, వీళ్ళేంటి రాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు, యెరూషలేములో ఒకరిని గాడిదనెక్కించి ఒక బట్టలు పరుస్తూ జయము జయమని కేకలు వేశారంటే అతను రాజు. అతను ఎవరు? రాజు. ఇలాంటి ప్రకటన జరిగి చాలా కాలం అయింది. ఇలాంటి ప్రకటన జరిగి ఎప్పుడండి? సిద్కియా కాలంలో ఎప్పుడండి? పట్టణాన్ని ఏమండి, చెరలోకి వెళ్ళి పట్టుకోబడ్డారు, చెరలోనికి వెళ్ళిపోయారు, చెరలోనికి వెళ్ళిపోయారు. సుమారుగా 400 సంవత్సరాలు దాటిపోయింది, చెరలోకి వెళ్ళిపోయారు. చెరలోనికి వెళ్ళిపోయిన ఇన్ని సంవత్సరాలు, ఇన్ని 100 సంవత్సరాల తర్వాత ఒకడు మళ్ళీ నేను రాజుని, ఇశ్రాయేలుకు రాజునని లేచేసరికి పట్టణమంతా కలవరం 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 కలవరం. అందుకే ఈ ప్రధాన యాజకులు, శాస్త్రులు వాళ్ళు ఏమంటున్నారు నీకు అర్థమవుతుందా అని అడిగారు. మనకి ఈరోజు అర్థం కాలేదని వాళ్ళకి తెలుసు. ప్రకటన చేయగానే జయము జయమని దావీదు పేరిట వచ్చేవాడు, దేవుని పేరిట వచ్చేవాడు స్తుతింపబండుగా కన్న మాట వినగానే వాళ్ళకి అర్థమైపోయింది, ఇతను రాజా. కలవరం, ఆ పట్టణం అంతా కలవరం. అంటే ఈ కొమ్మలు నరకడం, ఈ బట్టలు పరచడం, ఆ రోజు గాడిద పిల్లని ఎక్కించడం, ఊరేగించటం, ఇందులో ఏం జరిగింది? యేసుక్రీస్తుకు పట్టాభిషేకం జరిగింది. యేసుక్రీస్తుకి ఏం జరిగింది? పట్టాభిషేకం జరిగింది. మరి నూనె పోయటం జరగలేదు కదండి అంటారా? యేసుక్రీస్తు తల మీద నూనె పోయాలంటే యేసుక్రీస్తు కంటే గొప్పవాడైన ప్రవక్త రావాలి. కానీ యేసు ప్రభు ఏమన్నాడు? ఇదిగో ప్రవక్త కంటే గొప్పవాడిని అన్నాడు. ప్రవక్త కంటే ఇప్పుడు యేసుక్రీస్తు తల మీద నూనె పోయాలంటే యేసుక్రీస్తు కంటే గొప్పవాళ్ళు లేరు గనక ఆ కార్యక్రమాన్ని నేరుగా ఎవరు తీసుకున్నారు? తండ్రి అయిన దేవుడే తీసేసుకున్నాడండి. తండ్రి అయిన దేవుడే నేరుగా ఎలా, ఎక్కడ? లూకాసు వార్త చూడండి. ఈ అభిషేకం ఎలా జరిగిందో చూడండి. లూకాసు వార్త 4వ అధ్యాయం 17వ వచనం చదువుదాం. ప్రవక్త అయిన యెషయా గ్రంథం ఆయన చేతికి ఇవ్వబడెను, ఆయన గ్రంథము విప్పగా ప్రభు ఆత్మ నా మీద ఉన్నది, బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను. ఎవరు అభిషేకించారు? నేరుగా దావీదు కంటే సమూయేలు గొప్పవాడు గనక సమూయేలు అభిషేకించాడు. సౌలు కంటే సమూయేలు గొప్పవాడు గనక తాను అభిషేకించాడు. యెహూ కంటే ఎలీషా ప్రవక్తల శిష్యుడు గొప్పవాడు గనక అభిషేకించాడు. అంటే అభిషేకించే కార్యక్రమం, నూనె పోసే కార్యక్రమం ఎవరు చేయాలి? వాళ్ళకంటే గొప్పవాళ్ళు చేయాలి. మరి యేసుక్రీస్తు కంటే గొప్ప ప్రవక్తలు భూమి మీద ఉన్నారా? లేరు గనక ఇప్పుడు నేరుగా ఆ అభిషేకం ఎవరి వలన జరిగింది? ఆయన నన్ను అభిషేకించను, ఆయన అభిషేకించి పంపాడు. రాజుగా అభిషేకించబడిన వాడికి ఊరేగింపు గాడిద మీద జరగాలి, ఆనవాయితీ ప్రకారం, ఇస్రాయిల్ చట్ట ప్రకారం. అందుకే యేసుక్రీస్తుని గాడిదనెక్కించారు. ప్రవక్త చెప్పాడండి, ఇదిగో నీ రాజు సాత్వికుడై భారవాహక పిల్ల మీద, గాడిద పిల్ల మీద వస్తున్నాడు. సియోను కుమారితో చెప్పండి అన్నాడు. సియోను కుమారి అనగానే ఇస్రాయేలు సంఘం అని మర్చిపోకండి. సియోను కుమారి అంటే ఎవరు? యెరూషలేం పట్టణం, ఇస్రాయేలు సంఘం. సియోను కుమారి అంటే యెరూషలేం పట్టణం. అది జరుగుతుందని ప్రవక్త చెప్పాడు. ప్రవక్త చెప్పిన ప్రకారం యేసుక్రీస్తు శిష్యులు పిలిచాడు. ఇదిగో ఎదురుగా గాడిద పిల్లలు ఉన్నాయి, గాడిద ఉంది, గాడిద పిల్ల ఉంది, తీసుకొని రండి. అంతకుముందు ఎవరు దాని మీద కూర్చోలేదట. రాజు ఊరేగింపబడే, రాజు ఊరేగించే ఆ గాడిద మీద ఎవరు కూర్చోకూడదు. అందుకే సొలొమోను కోసం గాడిదను కూడా, ఏ గాడిదను తెమ్మన్నాడు? ఎవరు పడితే వాళ్ళు కూర్చున్న గాడిద కాదు, రాజు మాత్రమే కూర్చున్న గాడిద. అందుకే నా గాడిద, నా కంచర గాడిదను తీసుకొని రండి. ఇప్పుడు చెప్పండి, ఏం జరిగింది ఆ రోజు యెరూషలేములో జరిగిన ఈ ఊరేగింపుకు అర్థమేంటి? యేసుక్రీస్తు పట్టాభిషేకం జరిగిన రోజు అది. చర్చిలకు వెళ్ళి ఎవరిని ఆయన అడిగి చూడండి, ఇదేం చదువుతారేమో. మట్టలు పట్టుకొచ్చిన వాళ్ళది అడగండి, అసలు ఎందుకు చేస్తున్నామంటే సమాధులు పండగ, సమాధులకి దీనికి ఏమైనా సంబంధం ఉందా? యేసుక్రీస్తు పట్టాభిషేకం జరిగిందన్న విషయం మర్చిపోయి సమాధులను అలంకరించేస్తున్నారు.
ఏమైనా సంబంధం ఉందా? ఆయన రాజుగా పట్టాభిషేకం పొందిన రోజు అది. పట్టాభిషేకం అది కూడా ఆయన దేవునిని బట్టి పుట్టుకతోనే రాజు. కానీ రాయబడిన ఇశ్రాయేల్ చట్ట ప్రకారం కూడా జరగాలి కదా. అందుకని గాడిదను ఎక్కించి బట్టలు పరిచి జయము జయమని కేకలు వేసి కొమ్మలు పరిచి లోకానికి ముఖ్యంగా ఆ రోజున్న ఇశ్రాయేలీలకి ఈయన మీ రాజు అని అర్థమయ్యేలా దేవుడు చెంప మీద కొట్టినట్టు చెప్పాడు. అయినా వాళ్ళ రాజుని ఏం చేశారు? తీసుకెళ్ళి సిలువేశారు. ఆ మూర్ఖులకు అర్థం కాలేదు ఆయన రాజని. పోనీ క్రైస్తవులకు ఏమైనా అర్థమైందా? క్రైస్తవులకు అర్థమైతే యేసు రాజుగా వచ్చుచున్నాడు అని పాటలు పాడుతున్నారు. ఎన్ని సంఘాలలో ఆ పాటలు పాడుతున్నారో వాళ్ళంతా ఇశ్రాయేలీల కంటే మూర్ఖులు. ఊరికే అనవండి, బైబిల్ ఓపెన్ యూనివర్సిటీ లేకపోతే పర్లోకం రాదని మేము ఊరికే అనటం లేదు. యేసుక్రీస్తు రాజుగా వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఎవరు ఒప్పుకోవట్లేదు? ఒకనాడు ఇశ్రాయేలీలు ఒప్పుకోలేదు, ఇప్పుడున్న క్రైస్తవులు కూడా యేసుక్రీస్తును రాజుగా ఒప్పుకోవట్లేదు. ఎందుకంటే ఏమన్నా ఆయన ఇప్పుడండి సిలువే పడ్డానికి వచ్చాడండి. మొదటి రాకలో ఎందుకు వచ్చాడట? కొంతమంది మరీ అతి దారుణంగా ఏ జ్ఞానం అర్థం కాలేదండి వాళ్ళకి. మొదటి రాకలో గొర్రెపిల్లగా వచ్చాడండి, రెండవ రాకలో రాజుగా వస్తాడండి. ఇప్పుడు ఆయనకి రాజ్యం లేదండి. వచ్చి రాజ్యాన్ని ఏం చేస్తాడట? స్థాపిస్తాడా? ఆయన రాజుగా వచ్చాడు, రాజ్యాభిషేకం పట్టాభిషేకం పొందాడు, రాజ్యాన్ని స్థాపించాడు, ఇప్పుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. అంటే మట్టల కార్యక్రమంలో మరుగైయున్న సత్యాన్ని గ్రహించలేని క్రైస్తవులు ఈ మట్టలాది వారిని పూర్తిగా మరుగున పడేశారు. దేన్ని? ఆయన పట్టాభిషేకం పొందాడని రాజని ఒక విషయాన్ని మరుగున పరిచారు, మరుగున పడేశారు. ఆయన రాజండి. ఆ రోజు ఆ కార్యక్రమం ఆయన రాజాది రాజని, లోకానికి రాజని ఎలుగెత్తి చాటవలసిన రోజండి అది. సరిగ్గా వారానికి ముందు, ఈస్టర్ పండుగకు వారానికి ముందు ఒక ఆదివారం చూసుకొని దానికి ఒక పేరు పెట్టేసి మట్టలాదివారం అని శుభ్రంగా పండగ చేసుకోవడానిక. పండగ ఏది కార్యక్రమం వచ్చినా పండగ వెళ్ళకి. ఆ లెంట డేస్కి అర్థం తెలీదు. లెంట డేస్కి అర్థం తెలుసా? యేసుక్రీస్తు సిలువకు వెళ్ళే ముందు 40 రోజులు ఉపవాసం ఉన్నట్టు బైబిల్లో ఉందండి? ఉందా? లేదు. ఆయన నెక్స్ట్ శుక్రవారం సిలువెక్కుతాడు. వెళ్ళక ప్రకారం గుడ్ ఫ్రైడే అంటే ఏంటి? రేపు శుక్రవారమే సిలువెక్కుతాడు. ఆదివారం తిరిగి లేస్తాడు. ఏమండి, ఆయన సిలువెక్కే ముందు రోజు చక్కగా పస్కా భోజనం తిన్నాడు. ఏం తిన్నాడు? పస్కా భోజనం, రొట్టెలు భుజించాడు. రొట్టెలు భుజించి ఆయన సిలువకెళ్ళాడు, పస్కా భోజనం చేశాడు. కానీ ఉపవాసం ఉంటున్నారు క్రైస్తవులు. యేసుక్రీస్తు చేసిన వాటి వెనకున్న పరమార్థం గ్రహించలేరు. కానీ ఏదో ఆయన చేసింది చేయాలని ఒక తాపత్రయం, ఏదో గ్రుడ్డిగా వెళ్ళాలని తాపత్రయం. ఇవి చేస్తూ భక్తి అని పరవశించిపోతూ దేవునికి పరలోకానికి దూరంగా బ్రతుకుతున్న ఈ మూర్ఖమైన క్రైస్తవులను మేలుకొలిపేది ఎవరు? యేసుక్రీస్తు రాజ్యం వచ్చిందని వాళ్ళు నమ్మరు. యేసుక్రీస్తు రాజ్యం గురించిన ప్రకటన క్రైస్తవులుగా మీరు చేయట్లేదు. చేస్తున్నారా? మత్తయి సువార్త 24:12 చదవండి. మత్తయి సువార్త 24:12-13 వచనాలు చదవండి. అక్రమము, క్రమమేంటి? సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించటం, అనేకులకు వాక్యం ప్రకటించడం. కానీ ఈరోజుకు సంఘాలలో ఏం విస్తరించింది? అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైంది? ఏది మీ ప్రేమేది? సువార్త చెయ్యాలి, అనేక మందిని రేపాలి, వాళ్ళని మార్చాలి, ఒక కసి, ఒక పట్టుదల మీలో ఎవరికైనా ఉందా? లేకపోతే మనం క్రైస్తవులుగా బ్రతకడం కూడా వేస్ట్. సంఘానికి తీసుకురావాలి, ఇంతటి సత్యానికి తీసుకురావాలి. ఎవరు ఏ మార్గాన పోతే మాకేంటి అనుకోకండి. ప్రేమ అంటే ఏంటో తెలుసండి? కొడుకుకు ఆస్తి సంపాదించి పెట్టడం ప్రేమ కాదండి, వాడికి సత్యవాక్యాన్ని పరిచయం చేయటం ప్రేమ. ఇరుగువారికి పొరుగువారికి మీరు వండుకున్నది పెట్టడము, బట్టలు పెట్టడము ప్రేమ కాదండి. బంధువులకి మా మామయ్య మేమంటే చాలా ప్రేమ, మా బాబాయికి మేమంటే చాలా ప్రేమ, మా పెదనాన్నకి మేమంటే చాలా ప్రేమ. బంధువులు
ఎందుకంటే ఒకరికొకరు బంధువులు కార్యక్రమాలు పిలుచుకుంటారు, బట్టలు పెట్టుకుంటారు, భోజనాలు పెట్టుకుంటారు. ఇదే ప్రేమ అంటే. నిజంగా మీ వాళ్ళని మీరు ప్రేమిస్తే ఈ సత్యం దగ్గరికి లాక్కురండి, వాళ్ళ ఆత్మను రక్షించండి. అక్రమము విస్తరించుట చేత అనేకుల ప్రేమ ఏమైపోతుంది? వాక్యం చెప్పాలి, వాక్యం ప్రకటించాలి, అనేకులకు చెప్పాలి ఈ నిజాన్ని ఎలా అని చెప్పాలి అని ఉండే ఆ తపన ఎందుకు తగ్గిపోయిందంటే దాని స్థానంలో నీ హృదయంలోనికి ఏదో వేరేది ప్రవేశించింది. అదేదైనా అక్రమమే. దేవుని పనిని ఆపే ఏదైనా అది అక్రమమే. దేవుని పని నుంచి నిన్ను పక్కకు లాగేది ఏదైనా అక్రమమే. అది విస్తరిస్తుందట, అనేకుల ప్రేమ చల్లారిపోతుందట. తర్వాత మాట, అంతం వరకు సహించిన వాడెవడో. అంటే వాక్యంలో వాక్యం కోసం పనిచేయటం, వాక్యం కోసం నిలబడడం అనేది చిన్న విషయం ఏం కాదు. సహించాలి, నిలబడడానికి ఏం చేయాలి? సహించాలి. అంతం వరకు సహించిన వాడెవడో వాడు రక్షింపబడతాడు. అంటే మిగతా వాళ్ళు ఏదో బాప్తిజం తీసేసుకున్నాం, సంఘంలో నిలుచున్నాం అనుకుంటే, సంఘంలో ఉన్నామంటే కుదరదు. సహించాలి. దేనికి సహించాలి? నువ్వు దేవుని పనిలో ఉంటే నిన్ను బయటకు లాగడానికి చాలా శక్తులు పనిచేస్తూ ఉంటాయి, వాటిని తట్టుకొని నిలబడాలి. సహించటం అంటారు. అది సహించుకొని నిలబడిన వాడెవడో వాడే రక్షింపబడును. తర్వాత మాట, మరియు ఈ రాజ్య సువార్త, రాజ్యం వచ్చింది అనే సువార్త. యేసుప్రభువు అండి చనిపోయాడు, తిరిగి లేచాడండి, మళ్ళా ఏమండి మన పాపాల కోసం చనిపోయాడండి, మరణించాడండి, తిరిగి లేచాడండి, ఈ మూడు మొక్కలు చెబితే కుదరదు. ఇది సంపూర్ణమైన సువార్త కాదు. రాజ్య సువార్త. ఏ సువార్త? రాజ్యం వచ్చింది, ఆ రాజ్యానికి రాజు క్రీస్తు, ఆ రాజ్యంలో మీరు సభ్యులవ్వాలి అని రాజ్యమును గూర్చిన సువార్త సకల జనులకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటించబడాలి. అటు తర్వాత అంటే యేసుక్రీస్తు ఈ భూమి మీదకి రావాలి, మనల్ని పరలోకానికి తీసుకువెళ్ళాలంటే సాక్ష్యార్థమై రాజ్య సువార్త ప్రకటించబడాలి. అది ఎవరు ప్రకటించాలి? మనమే. మరి మనం ప్రకటిస్తున్నామా? గతంలో ఒక కార్యక్రమం చేసినట్టు నాకు గుర్తుందండి. ఒక వారం వాక్యం ఆపేసి, ఈ వారంలో మీరు ఏం సువార్త చేశారు, ఎక్కడ సువార్త చేశారని అందరిని ఒక్కొక్కరిని లేపి నిలబెట్టి అడిగాను. గుర్తుందా మీలో ఎంతమంది గుర్తుంది? నేను మళ్ళీ ఒక వారం సడన్గా అడగాలని ఉందండి. ఎందుకంటే మీలో పర్సనల్గా ఎవరు సువార్త కార్యక్రమాలు చేయటం లేదేమో అని నాకు డౌట్ వస్తుంది, ఆగిపోయిందని డౌట్ వస్తుంది. లాక్డౌన్ కదా, పెద్ద పెద్ద సువార్త కార్యక్రమాలు మనం చేయట్లేదు, సెమినార్లు చేయట్లేదు. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? పర్సనల్గా చేయాలా? ఖచ్చితంగా చేయాలి. ఎప్పుడో సువార్త కార్యక్రమాలు సభలు పెట్టినప్పుడు చేయటం కాదు. ప్రతి దినము దేవుని శక్తిని నువ్వు అనుభవిస్తున్నావు, సూర్యుడిని అనుభవిస్తున్నావు, గాలిని అనుభవిస్తున్నావు, నీటిని అనుభవిస్తున్నావు, ఆయన ఇచ్చిన జీవమును అనుభవిస్తున్నావు, ఆయన ఇచ్చేటువంటి ఊపిరిని అనుభవిస్తున్నావు. దానికి దేవునికి తగినంత లెక్క కావాలి కదా. పెట్టుబడి పెడితే దానికి తగినంత ఫలితం రావాలి కదా. అంత పని ఉండాలి కదా. ప్రతి దినము నువ్వు సువార్తకు వెళుతున్నావా? ఆయన సిలువను మోస్తున్నావా? లేదంటే రేపు గుడ్ ఫ్రైడే రోజు సిలువ మోయటానికి సిద్ధపడుతున్నావా? చెక్క సిలువ ఆలోచించండి. గనుక సకల జనములకు సువార్త. ఏ సువార్త? రాజ్య సువార్త. సకల జనులకు సాక్ష్యార్థమై ప్రకటించాలి. ఈ మట్టలాదివారం పేరుతో ఆయన పట్టాభిషేకం అనే ఒక మహాఘట్టాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులైన క్రైస్తవులు సమాధుల పండుగలు చేస్తున్నారు, మట్టల కార్యక్రమాలు చేస్తున్నారు, కానీ మహాజ్ఞానాన్ని మరుగున పడేశారు. అదే యేసుక్రీస్తు పట్టాభిషేకం జరిగిన సంగతి, ఆయన రాజ్య సింహాసనాసీనుడై ఏలుచున్న సంగతి. ఇప్పుడు మనం ఏం చేయాలట? దాన్ని ఏం చేయాలి? ప్రకటన చేయండి. హోసన్న జయము, హోసన్న జయము. ఏం చేయాలి? ప్రకటన. ఆయన ఏలుచున్నాడని ప్రకటన చేయండి. యెరూషలేములో దావీదు ఏలుచున్నాడని ప్రకటన చేశారు, యెరూషలేములో సొలొమోను ఏలుచున్నాడని ప్రకటన చేశారు, యెహూ ఏలుచున్నాడని ప్రకటన చేశారు, ఒకనాడు అబ్షాలోము అనేవాడు నేను ఏలుచున్నాను ప్రకటన చేయండి అన్నాడు. ఇలాగ దావీదు కుమారులు ఎవరికి వాళ్ళు ఏమండి తమను తాము రాజుగా ప్రకటించుకుని ప్రకటన చేయించుకున్నారు. ఇప్పుడు మనం కూడా ప్రకటన చేయాలి. ఏ ప్రకటన చేయాలి? ఆయన ఏలుచున్నాడు, ఆయన ఏలుచున్నాడు, ఆయన ఏలుచున్నాడు, ఆయన ఏలుచున్నాడు అని ప్రకటన చెయ్యాలి. ఇదే ఈ కార్యక్రమం వెనుకున్న నిజమైన ఉద్దేశం.
ఆయన పట్టాభిషిక్తుడయ్యాడు. ఆయన ఏల్చున్నాడు. ఎక్కడ? యెరూషలేములో ఏల్చున్నాడు. ఏ యెరూషలేము? సంఘమును నూతన యెరూషలేములో ఆయన రాజుగా ఏలుచున్నాడు. రాజుగా వచ్చుచున్నాడా? రాజుగా ఏలుచున్నాడా? ఆ పాట ఒకసారి ఉండి నేను మొత్తం రాసి మార్చి రాసిస్తాను, మళ్ళీ వాడుదరు కానీ. యేసు రాజుగా వచ్చుచున్నాడు కదా, యేసు రాజుగా ఏలుచున్నాడు. భూలోకమంతా తెలుసుకుంటాడా? ఆయన తెలియదు ఏమన్నా ఉందా? కనుక ఇవన్నీ నేను మార్చేస్తాను. పాట ఎవరన్నా నాకు ఇవ్వండి పూర్తిగా, తప్పు పాట అది. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, యేసుక్రీస్తు పట్టాభిషేకం జరిగింది. ఆయన రాజ్య పరిపాలన చేయుచున్నాడు. ఎప్పటి వరకు చేస్తాడంటే, ఫైనల్గా చివరి మాట, మొదటి కొరింథి 15వ అధ్యాయం, మొదటి కొరింథి 15వ అధ్యాయము 25 నుంచి చదువుదాం. క్షమించండి, 23 నుంచి చదువుదాం. 23 నుంచి మొదటి కొరింథి 15వ అధ్యాయం 23 నుంచి. ప్రతివాడును తన తన వరుసలోనే బ్రతికించబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు. క్రీస్తు వచ్చినప్పుడు అనగా రెండవ రాకడలో వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడును. అటు తర్వాత ఆయన సమస్తమైన ఆధిపత్యమును, సమస్తమైన అధికారమును, బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యమును అప్పగించును. అప్పుడు అంతము వచ్చును. తన తండ్రి అయిన దేవుడికి ఏం చేస్తాడట? రెండవ రాకడలో వచ్చినప్పుడు ఈ రాజ్యమును తండ్రికి అప్పగిస్తాడు. రాజ్య స్థాపన చేయటం కాదండి రెండవ రాకడలో. రెండవ రాకడలో రాజ్యం ఆల్రెడీ ఉంది, ఉన్న రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. రాజ్యస్థాపన మొదటి రాకడలోనే చేశాడు, రాజుగా పట్టాభిషేకం పొందాడు. ఇప్పుడు పరిపాలన కొనసాగిస్తున్నాడు. రెండవ రాకడలో ఈ రాజ్యాధికారం అంతటిని, రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. ఆ తర్వాత మాట చదవండి. ఎందుకనగా తన శత్రువులనందరినీ తన పాదముల క్రింద ఉంచు వరకు, అప్పటి వరకు ఆయన రాజ్య పరిపాలన చేయుచుండవలెను. అప్పటి వరకు ఆయన శత్రువులందరూ ఆయన పాదముల కిందకు వచ్చేది ఎప్పుడు? ఎప్పటికి? రెండవ రాకడకు. ఆయన శత్రువులందరూ ఆయన పాదాల క్రిందకు వచ్చే టైం ఏంటంటే రెండవ రాకడ. అప్పటి వరకు యేసుక్రీస్తు ఏం చేయుచుండాలట? రాజ్య పరిపాలన చేయుచుండవలెను. చేయుచుండవలెను, కంటిన్యూ చేయాలి. అప్పటి వరకు రాజ్య పరిపాలన జరిగితే అప్పుడు రాజ్యాన్ని తండ్రికి అప్పగిస్తాడు. ఈ మాటలు క్రైస్తవులు చదివినా అర్థం కావండి వాళ్ళకి. యేసు రాజుగా ఇంకా రాలేదు, రాజ్యం రాలేదు. ఆయన పట్టాభిషిక్తుడైన కార్యక్రమాన్ని, దాని పరమార్థాన్ని పక్కన పెట్టి సమాధుల చుట్టూ తిరుగుతున్న క్రైస్తవులకి ఆయన రాజుని ఎప్పటికంటే అర్థమవుతుంది. అర్థం కాని ఆ మూర్ఖ జనానికి చెప్పవలసింది మీరే. అర్థం కాక వాళ్ళు అలా ఉన్నారు. అర్థమై మనం సైలెంట్ అయిపోతే మనం కూడా దేవుని దృష్టికి నేరస్తులమే, దోషులమే, పాపులమే. దేవుని దృష్టి కంటే అబద్ధం ఆడితేనే పాపం కాదు, నిజం తెలిసి చెప్పకపోయినా పాపమే. మనకు నిజం తెలుసు కానీ చెప్పట్లేదు. అబద్ధం చెప్పి వాళ్ళు పాపులైతే నిజం తెలిసి చెప్పక మనం కూడా ఏమైపోయాం? దోషులమైపోయాం. కనుక ప్రేమైన దేవుని పిల్లలారా, దేవుని సత్యాన్ని ప్రకటించి క్రీస్తు రాజుగా ఏలుచున్నాడని ప్రకటన చేయగలరా? చేయండి. అయితే ప్రార్థన చేసుకుందాం. మహిమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలు వింటున్న ఈ మాటలు సత్యం. లోకాలు మరుగు చేసిన మహాజ్ఞానము, మీ మాటల్లో వ్రాయబడిన జ్ఞానం ఈరోజు తెలుసుకునే భాగ్యం మాకు ఇచ్చారు. మట్టలాదివారం పేరుతో మహాసత్యాన్ని మరుగు చేసిన ఈ లోకానికి మీ కుమారుని పట్టాభిషేకం జరిగి ఆయనను రాజుగా ఏలికగా ప్రపంచం అంగీకరించవలసిన మహాసందర్భం అది. యెరూషలేములో జరిగింది. ఈరోజు లేఖనాలను బట్టి మేము అర్థం చేసుకోగలిగాం. ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై మేము ప్రకటిస్తేనే అంతమొస్తుంది, మా ప్రభువు వస్తాడు. అప్పుడే మేము పరలోక రాజ్యానికి, ఆ మహాలోకానికి మేము చేరుకోగలం. మీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యము, ఆయుష్ ఇవ్వండి. తలపెట్టిన మూవీ గురించి ప్రార్థిస్తున్నాం. నాయన, అపవాది ఉనికిని, ధర్మ విరోధ సంబంధమైన మర్మమును బయలుపరచుటకే ఈ మహాకార్యక్రమం చేపట్టామని అందులో మా స్వార్థం ఏమీ లేదని మీకు తెలుసు. మీ ఎదుట మేము అబద్ధం ఆడుట లేదు తండ్రి. ఆ మహాకార్యక్రమం పూర్తి కావడానికి
సహాయం చేయండి. అనేకులను అనేకుల హృదయాలను రేపండి. మోదవలసలో జరుగుతున్న కన్స్ట్రక్షన్ విషయమే ప్రార్థిస్తున్నాం, జరగబోయే సెమినార్ విషయమే ప్రార్థిస్తున్నాం. విజయవంతంగా జరిగించుకున్నటకు అవకాశం ఇవ్వండి. రాష్ట్రాల్లో విస్తరిస్తున్న కరోనా విషయంలో జాలి చూపండి తండ్రి, దాని ప్రభావాన్ని తగ్గించండి. దేశవ్యాప్తంగా అనేక మంది నలుమూలల నుంచి చేరుకొని చుండగా ఎటువంటి కరోనా లాంటి భయంకరమైన విపత్కర పరిస్థితులు మీ పిల్లలను తాకకుండా మీరు కంచెను వేయండి. మంగళగిరి సంఘాన్ని మీ చేతికి అప్పగిస్తున్న జ్ఞాపకం చేసుకోండి. మరి అనారోగ్యంతో బాధపడుతున్న మీ బిడ్డలందరి నిమిత్తం ప్రార్థిస్తున్నాం. తల్లు బిడ్డలతో ఉన్న తల్లులను జ్ఞాపకం చేసుకోండి, చంటి బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, గర్భవతిగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. సమస్తం మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ ప్రార్థన సమర్పిస్తున్నాము తండ్రి, ఆమెన్.